మన ప్రియతమ నేత మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా ముఖ్య అతిథి మరి పొట్లూరి వరప్రసాద్ గారు ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. వారిని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన నందిగామ నియోజకవర్గ మన ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారు మణితోక జగన్మోహన్ రావు గారు, అలాగనే మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణితోక అరుణ్ కుమార్ గారు, అలాగనే మన మండల కన్వీనరు బండి జానకీరావు గారు, అలాగనే కూడా అన్న మండలం ఉన్న నాయకులందరూ కూడా పైకి రావాల్సిందిగా చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దేశంలో గర్వించద ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అన్ని రాష్ట్రాల నుంచి తీసుకున్నా సరే ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలా, ఒక స్నేహశీలు అంటే ఎట్లుండాలా, ఒక రాజకీయ నాయకుడు అంటే ఈ సమాజం పట్ల ఎంత మంచి అవగాహనతో ఉండాలా, ఇలాంటివన్నీ తీసుకుంటే అత్యున్నత ప్రమాణాలతో కూడుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన్ని మీరు ఈ నియోజకవర్గంలో ఎంత ఆశీర్వదించారో మీ అందరికీ తెలుసు, ఈ గ్రామంలో ఎంత ఆశీర్వదించారో కూడా మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు మీ ముందుకు ఉంటాయి, ఖచ్చితంగా ఈ నియోజకవర్గం మిన్నగా. అదేవిధంగా పీవీపీ గారు గెలిచారా ఓడారా కాదు, పీవీపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు,
నందిగామలో జగన్మోహన్ రావు ఎమ్మెల్యే అయితే పీవీపీ గారు కూడా నందిగామలో ఎమ్మెల్యే. మనకి అన్ని వేళలా అండగా ఉంటాడు ఆయన. వివిధ రంగాల్లో ఉన్న మనిషి ఆయన, ఒక రంగానికే ఉన్న మనిషి కాదు. మనకి ఎల్లవేళలా తలుపు తట్టకముందే మనకేం కావాలంటే అది చేసి పెడతాడు. ఖచ్చితంగా అధికారికంగా కూడా రానున్న రోజు పీవీపీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇచ్చి మరింతగా ఆయన చేత చర్యలు లేక పనులు చేయించుకునే సేవ చేసే భాగ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని తెలియజేస్తూ గారు, మొండిదోక అరుణ్ కుమార్ గారు, నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహానాయకుడు వర్ధంతి, వారి ఆశయాలు వారి సిద్ధాంతాలు ఉడికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనం వెస్ట్ ఇన్ ద స్టేట్. జోహార్ వైఎస్ఆర్, అమర్ రహే వైఎస్ఆర్, జై జగన్.